ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు దానితో పాటు మరికొన్ని రాజభవనాలు కూడా నీట మునిగాయి. అలాంటి వాటిలో 3000 ఏళ్ల నాటి ప్యాలెస్ టర్కీలో ఉంది. పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలు జరుగుతుండగా ఒక సరస్సులో 3000 సంవత్సరాల నాటి ప్యాలెస్ అవశేషాలు బయటపడ్డాయి. టర్కీ తూర్పు వాన్ ప్రావిన్స్లో వన్ సరస్సులో నీటి అడుగున జరిపే తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలు 3000 సంవత్సరాల పురాతన ప్యాలెస్ శిథిలాలను కనుక్కున్నారు. టర్కీలో అతిపెద్ద సరస్సు, మధ్య ఆసియాలో రెండో అతిపెద్ద సరస్సు లోతుల్లో కనుగొన్న ఈ పురాతన ప్యాలెస్ చాలా వరకు మంచి స్థితిలోనే ఉంది. ఇక సరస్సులో కనుక్కున్న ప్యాలెస్ అవశేషాలు తూర్పు వాన్ ప్రావిన్స్లో గోర్పినార్ జిల్లా పర్వతాల మధ్యలో 8200 అడుగు ఎత్తులో ఉన్న ఒక ప్రధాన ప్యాలెస్కు సంబంధించినవి శాస్త్రవేత్తల బద్దం. ఆ వీటిలో ప్యాలెస్ పురాతన గోడలు, నీటిని నిల్వ చేయడానికి వాడిన ఓ తొట్టి, కొన్ని సిరామిక్ శిఖలాలన్నీ కనుగొని ఉంది. అయితే లేక్ వాన్ ప్రస్తుతం నీటి మట్టం పురాట్ నాగరికత కాలం కంటే అనేక వందల మీటర్ల ఎక్కువగా ఉంది. నిపుణుల అభిప్రాయ ప్రకారం సరస్సులో నీరు తక్కువగా ఉన్నప్పుడు పెద్ద గ్రామాలు ఉండేవి, చాలామంది అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు. సరస్సులో నీరు పెరుగుతుందంటే వారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. నీటి లోపల ప్యాలెస్ గోడలు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు కనిపించాయి. చారిత్రక విలువ కారణంగా నీటి అడుగున ఉన్న ఈ శిథిలాలు వేల మంది పర్యటకులు ఆకర్షిస్తాయని భావిస్తున్నారు. వాన్ సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద సోడియం నీటి సరస్సు. ఈ సరస్సు ఇరాన్ సరిహద్దు సమీపంలో తూర్పు అనటోలియన్ ప్రాంతంలో ఎత్తైన మైదానంలో ఉంది. వాన్ ప్రావిన్స్ సమీపంలో నేమ్రుడ్ అగ్నిపర్వత విస్ఫోటం కారణంగా ఏర్పడిన జలం ద్వారా ఇది ఏర్పడింది. అయితే ఉరాట్ నాగరికతకు చెందిన 2800 సంవత్సరాల పురాతన బహిరంగ దేవాలయాన్ని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది నైరుతి భాగంలో ఉంది. మతపరమైన వేడుకలలో దీన్ని ఉపయోగించేవారని నమ్ముతారు. యురారిస్టులు చాలామంది దేవుళ్లను ఆరాధిస్తారు కాబట్టి ఈ ప్రాంతంలో వివిధ ప్రదేశాలలో ఇతర దేవుళ్ళు, దేవతల విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ యుద్ధ దేవుడి పేరుతో వేడుకలు జరిగేవని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.